ప్రభురాత్రి భోజనంలో మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాము మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికి కూడా మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను అందరికీ వందనములు ఈ యొక్క ప్రభురాత్రి భోజనం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగం ప్రిల్లర్ ఎందుకు చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగం అంటే ఒక క్రైస్తవులు ప్రతి ఆదివారం కూడా ఏం చేయాలంటే ఈ ప్రభురాత్రి భోజనం ఏ శ్రీ క్రీస్ ప్రభావ శరీరానికి సాదృశ్యంగా ఉంచబడినటువంటి రొట్టె కానీయండి ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంచబడినటువంటి ద్రాక్ష కానీ ప్రతి వారం ఆయన చెప్పాడు మీరు కూడుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడి అని చెప్పాడు అంటే దీన్ని ఏ విధంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అనేది పెద్ద సమస్య అయింది ఇప్పుడు చాలామంది అంటారు తీసుకుంటే ఏమో అంటారు పాపాలు పోతాయి చాలామంది కూడా ఏమంటూ ఉంటారు ఇది తీసుకుంటే పాపాలు పోతాయి అందుకే మేము తీసుకుంటున్నాం ఉదాహరణకు మనం చూడగలిగితే చాలా బయట మనం వెళ్ళి మనం చూడగలిగితే బయటల గురించి మనకు అనవసరం కానీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అసలు శనివారం సాయంత్రం నుంచి కూడా వాళ్ళు ఏం చేయరు ఏమీ తినరు ఉదయం మళ్ళీ ఈ ప్రభురాత్రి భోజనం తీసుకున్న తర్వాతనే వాళ్ళు ఏం చేస్తారంటే భోజనాలు చేస్తుంటారు అంటే వాళ్ళు నాకు చాలామంది ఎదురుపడ్డారు అంటే వాస్తవం ఏంటంటే అది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇదిగో పాపాలు తీసేయటానికి అని అనుకుంటున్నారు కానీ అది పాపాలు తీసేయటానికి అయితే మాత్రం కాదు మరి పాపాలు తీసేసేదానికి ఏం చేసిందంటే దేవుడు ఏం చేశాడంటే బాప్టిసం అని ఒక కార్యక్రమం పెట్టి ఆ బాప్తిసం ద్వారా ఒక మనిషి విని విశ్వాసం ఉంచి మారు మనసు పొంది యేసుక్రీస్తు శ్రీ దేవుని కుమారుడు అని ఒప్పుకున్నప్పుడు అలాంటి మనిషికి చెందంటే పాపాలు కడిగేసేదానికి బాప్తిసం అనేది పెట్టాడు ఆ బాప్తిసం తీసుకున్నటువంటి వ్యక్తి ఏం చేయాలంటే ఈ ప్రవరాత్రి భోజనం ప్రతి వారము సంగముగా కూడుకున్నప్పుడల్లా మనం ఏం చేయాలంటే దాన్ని తీసుకోవాలి తీసుకునే ఒక ఉద్దేశం ఏంటంటే మరల తీసుకునే ఉద్దేశం ఏంటంటే ఆయన యొక్క మరణ పునరుద్ధానాలను మనము జ్ఞాపకం వాళ్ళు ఉండాలి ఏసుక్రిస్ ప్రభారు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి ఆయన పడినటువంటి శ్రమలేంటి ఆయన యొక్క శిలువ శ్రమలేంటి ఆయన మన మీదకి ఎదిగిన ఎందుకు ఎక్కాడు కనీసం అలాగే శిలువు మన మీద బొటుకులు బొటుకులు రక్తం కారవటానికి ఎవరు అనే విషయాలన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకోవడానికి పిల్లరా వారం వారం మనం అదేం చేస్తున్నామంటే చేస్తూ ఉన్నాం అయితే వారం వారం నుంచి మనం చేసే మనము ఒక్కసారి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇప్పుడు ఏం చేయాలంటే మనము జ్ఞాపకం చేసుకోవాలి ఎలా జ్ఞాపకం చేసుకోవాలంటే ఒకసారి మనం చూద్దాం పేతురు రాసినటువంటి రెండవ పత్రిక క్షమించండి పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచ్చిన ఇక్కడ చెప్పడుతున్నాడు తప్పిదమ్మునకాయ దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకు ఏమి గణము పేజీ నెంబర్ రెండు వందల పదిహేను తప్పిదమ్మునకాయ దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకు ఏమి గనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును ఇందుకు మీరు పిలువబడి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందుకు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను ఎలా ఉంచిపోయాడు క్రీస్తు ప్రభువారు మనకంటే మాదిరిగా ఉంచిపోయాడు పిల్లలు ఆయన యొక్క శ్రమ ఈనాడు కూడా మాదిరిగా ఉంది ఉందా ఉంది ఇప్పుడు మనం అసలు శ్రమపడ మనము శ్రమ పడవలసి ఉన్నది మరి ఆయన ఏం చేశాడంటే ఆ శ్రమ మొత్తం కూడా ఆయన చేసుకున్నాడు పిల్లలు తప్పిదమ్మను తప్పిదమ్మనుకై దెబ్బలు తింటే ప్రయోజనం తప్పు చేయకుండా దెబ్బలు తింటే మరి ఆయన ఏమీ తప్పు చేయలే మరి ఆయన ఏం చేశాడు దెబ్బలు తిన్నాడు ఆ దెబ్బం తిన్నటువంటి ఆ శరీరాన్ని మనం ఏం చేస్తున్నామంటే రొట్టిగా మన జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆ దెబ్బలు తిన్నటువంటి ఆ శరీరం నుంచి కార్చబడింది ఆ రక్తం ఆ రక్తాన్ని మనం ఏం చేస్తున్నామంటే సారదృశ్యంగా ఉంచబడింది మనం ఏం చేస్తున్నామంటే ద్రాక్ష రసం మనం తీసుకుంటున్నాం పిల్లలు ఒకసారి అందులో మనము చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే పరిశీలన చేసుకోవాలి నా స్థితి ఏంటి నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను నేను ఇందులో చేసేదానికి అర్హురాలేనా అర్హున్నైనా తీసుకుంటే నేను ఇక నా ఆత్మీయ జీవితాన్ని ముందుకు దేవుడు చెప్పిన విధంగా తీసుకెళ్ళగలన ఒకవేళ ఇంతకుముందు మనం అలా తీసుకెళ్లేదు చేయలేదేమో కానీ ఇక మీద కూడా మనం ఏం చేయాలంటే ఇదిగో ఆయన చెప్పినట్టు చేస్తూ ఆయన చెప్పిన విధంగా మనం చేస్తూ దాంట్లో మనము చేయాలి అందుకే ఆయన ఇక్కడ చెప్తున్నాడు కొరింది రాసినటువంటి మొదటి పత్రికలో ఈ విధంగా చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే ఒకసారి మీ యొక్క బైబుల్ ఓపెన్ చేసుకోగలిగితే కురింది రాసినటువంటి మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చును నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన ప్రభు అయిన యేస్సు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతాజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నటికై దీనిని చేయడని చెప్పాను ప్రతి వారం మనం కూడుకున్నప్పుడల్లా సంఘంగా ఎప్పుడైతే కూడుకుంటామో కూడుకున్నప్పుడల్లా మనం దీన్ని ఏం చేస్తుంటామంటే జ్ఞాపకం చేసుకున్నట్టుకై చేయడు ఏ విధంగా జ్ఞాపకం చేసుకోవాలంటే తప్పిదమ్మునికై దెబ్బలు తిన్నప్పుడు ఏమి ప్రయోజనం తప్పు లేకుండా ఏం చేశాడు ఆయన దెబ్బలు తిన్నాడు పిల్లర తప్పు లేకుండా దెబ్బలు తిన్నాడు కాబట్టి ఆ విధంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన శరీరం ఎలా నలగొట్టించుకున్నాడు ఎలా కొట్టించుకున్నాడు ఎలా చరప చర్మపు ముద్దులు అలా కింద పడ్డాయి ఆ చర్మపు ముద్దులుగా సాదృషంగా ఉంచబడిందరు రొట్టె అందుకంటున్నారు మీరు కూడుకున్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి ఎక్కువగా కూడా పిల్లరా మీరు చూడండి మొదటి వారం తీసుకుంటారు ఇంకా అంతే మిగతా ఏమవుద్ది మిగతా ఎక్కడ కూడా ఎక్కువగా తీసుకోరు తీసుకోరు ఏంటంటే ఒక వారమే కదా చెప్పింది దేవుడు అంటూ ఉంటారు నెలలో ఒక వారమే కదా అంటూ ఉంటారు మరి ఆరాధన ఎలా అవద్దు నాకు తెలియదు వాళ్ళకి ఆరాధన అవుద్ది ఆ విధంగా తీసుకోకుంటే ఆ విధంగా ప్రతి వారం తీసుకోలేదు ఒక వారమే తీసుకున్నాం ఆరాధన అవుద్దా ఆరాధన అవద్దు మరి ఆరాధనలో ఒక భాగం చెప్పాడు మీరు కూడుకున్నప్పుడల్లా ఒక ఆత్మ సంబంధమైనటువంటి సంఘంగా మీరు కూడుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడి అయితే మనము క్రీస్తు ప్రవారి శరీరానికి సాదృశ్యం ఉంచబడినటువంటి ఆ రొట్టెని మనము జ్ఞాపకం చేసుకోవాలి పిల్లలు జ్ఞాపకం చేసుకొని మనము తీసుకోవాలి ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే మరలా కూడా ఆయన యొక్క శ్రమలు ఆయన యొక్క వేదన బాధలు మొత్తం కూడా ఆ యొక్క శిలువు మరణం ఆయన యొక్క సమాధి ఆయన యొక్క పునరుద్ధానాన్ని ఈ మొత్తం కూడా నా కోసమే కదా ఆయన వచ్చాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి అయితే ఇరవై ఐదు వచ్చును ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలనైన కొరత నిబంధన మీరు దీనిలోనిది త్రా రాగునప్పుడలా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా చేయడి ఎప్పుడైతే భోజనమైన పిమ్మడ మళ్ళీ ఒక పాత్రను తీసుకున్నాడు పాత్రను తీసుకుని ఏమంటున్నాడు ఆయన ఇదిగో మీ కొరకై నా రక్తము చిందించబడుతుంది ఇలాంటి రక్తాన్ని నేను చిందించబోతున్నాను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని అని వాళ్ళకి ఇచ్చాడు పిల్లలు ఆ విధంగా ఇచ్చాడు కాబట్టి మనకు కూడా ఏం చెప్తున్నాడు అంటే అందరికీ చెప్తున్నాడు అందరూ కూడా ఈ విధంగా మీరు ఆరాధన చేసినప్పుడల్లా అంటే మీరు కూడుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడి క్రీస్తు వారి శరీరానికి సాదృశ్యంగా ఉంచబడిన రొట్టె కానీ అండి ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంచబడినటువంటి ద్రాక్ష రసంగాన్ని మనం తీసుకునేటప్పుడు ఒక్కసారి మనం పరి పరిశీలన చేసుకొని ఆయన ఎలాంటి శ్రమలు పొందాడు ఆయన ఎలా చేశాడు ఏంటి అనే విషయాలన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకుని అందులో చేయాలని మిమ్మల్ని అందరిని కూడా హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను